Hello everyone, welcome back to my YouTube channel. This is special entente everyone's favorite yummy tasty chocolate katori cake. This chocolate katori cake ela prepare cheyali deeniki kavalsina padarthalu ento nenu meeku chupistanu. Chocolate katori cake ki 1 cup maida, 1 cup sugar, 3 to 4 spoons milk, 1/2 cup oil, milk powder 2 spoons, coca powder, baking soda, baking powder, vanilla essence, ఒక egg. First egg beat చేసుకోవాలి. నేను wet course అంతా ఒకసారే prepare చేస్తున్నాను. So first egg break చేసి jar లో వేసుకున్నాను. అందులో 1 cup sugar వేసి అలాగే 1/2 spoon vanilla essence వేస్తున్నాను. 3 to 4 spoons milk, 1/2 cup vegetable oil vesi grind chesukunanu. So ippudu powder course, 1 cup maida lo 2 tablespoons milk powder alage 3 tablespoons coca powder vesanu. Next indulo 1/2 spoon baking powder alage 1/2 spoon baking soda vesi baaga mix chesukovali. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఎగ్ తో బీట్ చేసి పక్కన పెట్టుకున్న బ్యాటర్ ని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి లంప్స్ లేకుండా. బ్యాటర్ కన్సిస్టెన్సీ బాగా థిక్ గా ఉండకూడదు అలానే బాగా లూజ్ గా ఉండకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ అలా ఉండాలి. సో ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ తో అయితే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను బౌల్ లో చేస్తున్నాను. సో ఫస్ట్ బౌల్ కి గ్రీస్ చేసుకోవాలి. అంటే నేను ఘీ తో మొత్తం స్ప్రెడ్ చేశాను. అందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ బ్యాటర్ వేస్తున్నాను. ఈ కేక్ బ్యాటర్ ని 1/2 వేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేసాను. అండ్ మిగిలిన 1/2 వేసిన తర్వాత మళ్ళీ పైన డ్రై ఫ్రూట్స్ వేస్తాను. డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల కేక్ టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. నేను దీన్ని ప్యాన్ లో ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాన్లో ముందుగానే ఇసుక పోసి పెట్టుకొని అందులో ఈ బౌల్ పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఉడికించాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఓన్లీ లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలి. కేక్ 15 నుండి 20 నిమిషాల లోపే ప్రిపేర్ అయిపోతుంది. సో కుక్ అయిందా లేదా అని నేను టూత్ పిక్తో చెక్ చేశాను. ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆరిన తర్వాత కేక్ తీస్తే మనకి షేప్ బాగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా చాక్లెట్ కటోరీ కేక్ ఎంత సింపులో. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. దీన్ని చాక్లెట్ సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల నా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి.